ఓకే డన్. ఇక నా ఇక సినిమా విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నుంచి కూడా సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉన్నాయి. సో పోస్టర్స్ బాగున్నాయి, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. సో అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సినిమా? యా, మీరు అన్నట్టు డెఫినెట్లీ అందరికీ ఈ సినిమా మీద చాలా పాజిటివ్గా ఉంది. అండ్ నేను డే వన్ నుంచి బిలీవ్ చేసిన థింగ్ అది, నాకు చెప్పుకోవడానికి ఎగ్జాక్ట్ రీజన్ లేకుండే అప్పుడు. ఎందుకంటే అప్పుడు నేను చెప్పడానికి ఓకే కొత్త సినిమా చేస్తున్నాండి ఎన్ఐ ఏజెంట్లకు, అంతకుమించి నేనేం చెప్పలేను వాళ్ళకి. బట్ వన్స్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరూ నన్ను, అరే నువ్వు అప్పుడు చెప్పావు ఈ సినిమా గురించి అని, అరే చాలా బాగుస్తుంది ఈ సినిమా, ప్రామిసింగ్గా ఉందని అందరు నాకు గెట్ బ్యాక్ అవుతున్నారు. సో అది నాకు చాలా ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎస్, నేను అనుకునేది కరెక్ట్, ఇది అవుతుంది అంటే పొద్దున్న సక్సెస్ సినిమా హిట్ అయిన తర్వాత అది ఇంకా బలంగా, అంటే మనకు నేను నమ్మింది కరెక్ట్ అని వచ్చే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి, అది బాగుంటుంది. ఓకే, డైరెక్టర్ శ్రీగారు ఏం చెప్పి పుచ్చారన్న మిమ్మల్ని? ఏం చెప్పలేదు, కథ చెప్పాడు అంతే. కథ జస్ట్ కథ చెప్పాడు, ఆ కథ చెప్పే విధానము తన తనతో 10 మినిట్స్ మాట్లాడుతున్నప్పుడు తన సిన్సియారిటీ, తను వర్క్ పట్ల చూపించే ఆ ప్యాషన్ అదంతా అర్థమైపోయింది. దెన్ ఐ థాట్ ఈ పర్సన్ తప్పు చేయడు, ఐ వాంట్ టు డూ ఏ మూవీ విత్ దిస్ పర్సన్ అన్నట్టు అనిపించింది. అదే చెప్పాను, స్క్రిప్ట్ ఓకే నాకు నచ్చింది, బట్ నేను ఈ సినిమా నీకు చేద్దాం అనుకోవడానికి రీజన్ అయితే నువ్వే, నాకు నీతో సినిమా చేయాలని ఉంది అని చెప్పాను. అప్పుడు ఎందుకు అనిపించిందో నాకు ఆ ఇంట్యూషన్తో అనిపించింది. బట్ ఓవర్ ద టైమ్ మేము ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న కొద్దీ తను బిహేవ్ చేసిన తీరు కానీ, తను ఫేస్ చేసిన విధానం కానీ, అండ్ తను డెలివర్ చేస్తున్న అవుట్పుట్ కానీ, ద వే హీస్ బీన్ వర్కింగ్, అప్పుడు ప్రతిసారి ఎస్ నేను అనుకున్నది కరెక్ట్, నాకు అనిపించిన ఇంట్యూషన్ కరెక్ట్. సో ఇంట్యూషన్ని మనం బిలీవ్ చేయాలి, ఎందుకంటే ఈ విషయంలో కరెక్ట్ అయింది. ఈ పొద్దున ఈ నేను ప్రౌడ్గా చెప్పుకుంటా, నేను నా ఇంట్యూషన్తో సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ ఇది, సెలెక్ట్ చేసిన డైరెక్టర్ ఇతను, చూడండి ఇంత బాగా వస్తుంది అని. ఓకే, అంటే ఇప్పుడు అంటే చాలామంది హీరోస్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు డైరెక్టర్ ఒకలా చెప్పారు తర్వాత ఒకలా తీశారు అని చెప్పేసి. సో ఇప్పుడు శ్రీగారు ఎలా చెప్పారో అలాగే తీసారా, అంతకంటే బాగా తీసారా, మీరేం చెప్తారు? నాకు చెప్పినప్పుడు ఈ స్క్రిప్ట్ అంటే కొన్ని స్క్రిప్ట్స్ వినంగానే అర్థమవుతాయండి స్క్రీన్ మీద ఎలా కనపడతాయని. ఈ సినిమా ఎలా కనపడుతుందో మనకు అర్థం కాదు కానీ స్క్రీన్ ప్లే వరకు అర్థమవుతుంది. అంటే సీన్ బై సీన్ ఎలా వెళ్తుంది అంటే చాలా ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. కథ ఒక ఎక్కడ ఆగట్లేదు, ముందుకెళ్తుంది, అరే భలే ఉంది, అబ్బాయి కొంచెం చాలా బాగా చేసేలా అనిపిస్తున్నాడు అన్నంతవరకే అర్థమవుతుంది. కానీ వన్స్ నేను అవుట్పుట్ చూసుకోవడం స్టార్ట్ చేశాక, కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ చూస్తున్న కొద్దీ నాకు అరే ఈ అంటే ఐ నో బాగొస్తుంది అని అనుకున్నా కానీ అది ఎగ్జాక్ట్ నేను చూడలేదు అదేంటో ఎగ్జాక్ట్ సినిమా. వన్స్ సినిమా తీయడం స్టార్ట్ చేసి అది అవుట్పుట్ చూడడం స్టార్ట్ చేశాక అరే ఎస్ బాగా వస్తుంది, నేను ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచి ఇంగ్లీష్ సినిమా టోన్ తీసుకొచ్చాడు. పోస్టర్ చేస్తున్నప్పుడు అరే భలే చేశాడు ఈ పోస్టర్, అంటే టీజర్ కట్ చేసినప్పుడు కూడా యా సూపర్ కట్ అయింది టీజర్, చాలా బెస్ట్ టీజర్ నాకు ఇది. సో ఇలా చేస్తున్న కొద్దీ సర్ప్రైజ్ పెరుగుకుంటూ వెళ్ళింది నాకు. ఓకే, అంటే సినిమా చూసారన్న మీరు ఆల్రెడీ ఏమన్నా మీ వరకు మీరు? యా చూశాను. ఓకే, సో ఏంటి ఎలా ఉండబోతుంది మాకు? అయ్యో నేను చూసిన టైంకి ఇంకా రీ రికార్డింగ్ పూర్తిగా అవ్వలేదు, బట్ రీ రికార్డింగ్ లేకుండా నేను చేశాను కాబట్టి నాకు నేను యాక్టింగ్ చేసి నేను అందులో చూసి నేను డబ్బింగ్ చెప్పుంటా కాబట్టి నాకు ఆల్రెడీ ఉన్న కామెడీ సీన్లో నాకు ఎక్కువ నవ్వు రాదు. బట్ నాకు అప్పటికి హర్ష గారు చేసే కొన్ని సీన్లలో ఇమీడియట్గా నవ్వు వచ్చేస్తుండేది యాక్చువల్లీ యాక్ట్ చేసేటప్పుడే. సో అండ్ ఈ స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే నాకు ఆల్రెడీ తెలిసిన స్క్రిప్ట్, నేను యాక్ట్ చేసిన స్క్రిప్ట్ అదంతా ఉన్నా చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ అసలు 1% కూడా బోర్ కొట్టలేదు. బాగుంది అదే, అంటే విజువల్గా బాగుంది, గ్రాండియర్ వస్తుంది, సీన్కి డిఫరెంట్ లొకేషన్స్ వస్తున్నాయి, అలా ఇట్స్ అంటే ఆ మేకింగ్ కానీ అదంతా చాలా ఒక డిఫరెంట్ టోన్లో తీయడము, అదే అరే చాలా మంచి సినిమా చేశాను ఈసారి, ఆడియన్స్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బి థ్రిల్డ్. నేను నా సినిమా చూసుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు రాలేదు అన్నట్టు. ఈసారే కాదన్నా, మీరు ఫస్ట్ నుంచి కూడా మంచి సినిమాలే చేస్తున్నారు. అండ్ ఈ సినిమా కథ చెప్పిన తర్వాత అండ్ లైక్ మీ బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ లేదా డైలాగ్ డెలివరీ పరంగా కానీ ఏమైనా హోంవర్క్ చేశారా, ఏదైనా రిఫరెన్స్ తీసుకుని నేను ఇలా చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని చెప్పేసి? టీజర్లో లాస్ట్లో విన్నాము సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసి ఏదో అనుకున్నాం కానీ దోలు తీరిపోతుంది. సో ఏంటి దాని గురించి? అది బేసిక్గా రిఫరెన్స్ అన్నట్టు కాదండి, అంటే ముందు అనుకునేవాడిని, అంటే
ఏదన్నా క్యారెక్టర్ ఒక ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే అలాంటి సినిమాలు చూడడము. సో తెలియకుండా అప్పుడు చూసినప్పుడు ఏమవుద్దంటే మనం రిఫరెన్స్ కోసం పెట్టుకుంటే కానీ తెలియకుండా దాని ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది మన మీద. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ రావడం వల్ల తెలియకుండా చిన్న మనకు కావాలని చేయగానే ఆ ఇన్విటేషన్ ఎక్కడన్నా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని బదులు మనం ఈ క్యారెక్టర్ని 100% స్క్రిప్ట్ లెవెల్లో అర్థం చేసుకొని దాన్ని మనం ఫీల్ అవుతే మన నుంచి ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఆ కామెడీ మన నుంచి జనరేట్ అవుతుంది, ఐ మీన్ ఆ సెంటిమెంట్ మన నుంచి జనరేట్ అవుతుంది. సో ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే యాజ్ సచ్ ఒక యాక్టర్ అనేవాడు. సో నా యాక్టింగ్ నేను ఎలా చేయాలో నేను ఎలా ఐ మీన్ నా నుంచి ప్రొడ్యూస్ అవ్వాలి. సో అలా రిఫరెన్సెస్ అని కాదు కానీ డెఫినెట్లీ ఇందులో ఉండే కామెడీ టైమింగ్ అది నేను ఎక్కువ ఈ లెవెల్లో ఈ టైప్లో చేయలేదు ముందు. సో దానికి ఏం లేదు, నేను 100% ఇన్హిబిషన్ లేకుండా యాక్ట్ చేయాలి, నేను బయట ఎలా ఉంటానో హ్యాపీగా అలానే స్క్రీన్ మీద ఉండాలని అయితే అనుకున్నాను.